దేశంలో ఇంధన ధరలు కళ్ళెం వీడిన గుర్రాల పరుగులు పెడుతున్నాయి. ఏపీలో ట్యాక్సులు కలుపుకొని లీటర్ పెట్రోల్ ధర 120 రూపాయలు దాటింది. దేశవ్యాప్తంగా 2 వారాల వ్యవధిలో 10 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. 14 రోజుల్లో 2 రోజులు మినహా మిగతా 12 రోజులు ఇంధన ధరలు పెరగడం గమనార్హం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ప్రారంభమయ్యాయి. ప్రతి రోజు ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి. ఆయిల్ కంపెనీలు తాజాగా లీటర్ పెట్రోల్ పై 45 పైసలు, డీజిల్ పై 43 పైసలు చొప్పున పెంచేశాయి. మొత్తంగా లీటర్ పెట్రోల్ పై 9.48 రూపాయలు పైసలు, డీజిల్ పై 9.13 రూపాయలు పైసలు వరకు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో పెట్రోల్ ధర 117.68 రూపాయలు కాగా డీజిల్ ధర 103.75 రూపాయలకు చేరింది. ఏపీలో అన్ని పన్నులతో కలుపుకొని లీటర్ పెట్రోల్ ధర 120 రూపాయలు దాటేయడం వాహనదారులను కంగారెత్తిస్తోంది. ఇక డీజిల్ 105.45 రూపాయలకు చేరుకుంది. విశాఖలో పెట్రోల్ 119.65 రూపాయలు కాగా డీజిల్ 104.72 రూపాయలకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ 103.81 రూపాయలు, డీజిల్ 95.07 రూపాయలుగా ఉంది. అలాగే ముంబైలో పెట్రోల్ 118.83 రూపాయలు, డీజిల్ 103.07 రూపాయలుగా ఉంది. చెన్నైలో పెట్రోల్ 109.34 రూపాయలు, డీజిల్ 99.42 రూపాయలుగా ఉంది. బెంగళూరులో పెట్రోల్ 109.41 రూపాయలు కాగా డీజిల్ 93.23 రూపాయలుగా ఉంది.